లోక్సభ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెంచింది. అందులో భాగంగానే రాష్ట్రానికి బీజేపీ అగ్రనాయకత్వం రానుంది. రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వచ్చి బీజేపీ నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య 4వ వందే భారత్ రైలును రేపు ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించనున్నారని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి తెలిపారు. మరోవైపు వీఆర్ఎస్ నేత సైదిరెడ్డి బీజేపీలో చేరటంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కొంతమంది బీజేపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి బీజేపీ అగ్రనేత అమిత్ షా రేపు హైదరాబాద్ వస్తున్నారు. ఎల్బీ స్టేడియంలో నియోజకవర్గ స్థాయి బూత్ అధ్యక్షులతో అమిత్ షా సమావేశమవుతారు. ఎల్బీ స్టేడియంలో అమిత్ షా సమావేశం ఏర్పాట్లు బీజేపీ నేతలు పరిశీలించారు. పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ ఎంపీ సీట్లు గెలవడమే టార్గెట్ గా పార్టీ క్యాడర్ కు అమిత్ షా దిశానిర్దేశం చేస్తారన్నారు బీజేపీ నేత రామచంద్రారెడ్డి. సికింద్రాబాద్ లో ఉన్నటువంటి ఎంపీరియల్ గార్డెన్ లో ఏదైతే సోషల్ మీడియా వైరల్స్ ఉన్నాయో వాళ్ళ సమావేశంలో పాల్గొని అక్కడ నుంచి ఇక్కడికి డైరెక్ట్ గా ఎల్బీ స్టేడియానికి 233 మధ్యలో వారు రావడం జరుగుతుంది. ఇక్కడ అంతా కూడా మాకు రాష్ట్రంలో 35,000 పోలింగ్ బూతులలో 32,000 పోలింగ్ బూతులు మేము వేసుకోవడం జరిగింది. అదే రకంగా 32,000 పోలింగ్ బూత్ అధ్యక్షులు ప్లస్ 32,000 పోలింగ్ బూత్ ఇన్ఛార్జ్లను కూడా మేము అందరినీ పిలుస్తున్నాము. దాంట్లో రాష్ట్ర పదాధికారులు వస్తారు, అన్ని మోర్చాల పదాధికారులు వస్తారు, జిల్లాల బీజేపీ పదాధికారులు, మండల స్థాయిలో ఉన్నటువంటి బీజేపీ పదాధికారులు, మోర్చాల పదాధికారులు అందరూ కూడా ఈ సమావేశం వస్తారు. సుమారు 60,000 మందికి మేము ఏర్పాటు చేస్తున్నాము. రాష్ట్రంలో ప్రధాని మోదీ మరోసారి పర్యటించనున్నారు. 16, 18, 19 తేదీల్లో మోదీ రాష్ట్రానికి వస్తున్నారు. ఎలక్షన్ లో ఎంపీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా రాష్ట్రానికి వరుసగా అగ్రనేతలు రానున్నారు. ఆదిలాబాద్ ఎంపీ టికెట్ ఎవరికి ఇచ్చినా అభ్యంతరం లేదన్నారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఎన్నికల షెడ్యూల్ పేరుతో 6 గ్యారంటీలను దాటవేయాలని కాంగ్రెస్ చూస్తోందన్నారు. హామీలపై ప్రభుత్వాన్ని అడుగడుగున అడ్డుకుంటామని హెచ్చరించారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఆవాస యోజన పథకాన్ని పీఎం మోదీ ప్రారంభించారన్నారు పార్టీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ.